నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. అంగన్వాడీ సెంటర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మన తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో 11,000కు పైగా సొంత బిల్డింగ్లలో ఉన్నాయి. 12,200 దాకా రెంటల్ ఫ్రీ దాంట్లో ఉన్నాయి, అంటే ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు ఊరు వాళ్ళు. మిగతా 12,200 రెంట్ పే చేస్తున్నాయి గవర్నమెంట్. అయితే ఇక్కడ పిల్లలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా ఆటలు పాటలతో వాళ్ళు గడుపుతారు. వారికి రోజు కూడా పౌష్టికారం అందిస్తుంది. WHO గైడ్లైన్స్ ప్రకారము వారికి పౌష్టికారం ఖచ్చితంగా ఇస్తారు. రోజు ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్, దాల్, రైస్, స్నాక్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా అందేటట్టుగా చూస్తారు. ఇంతే కాకుండా విలేజ్లలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్, అంటే మొత్తం సెంటర్లలో దాదాపు 5 లక్షల మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ అంటే పాలిచ్చే తల్లులకు కూడా ఒక రోజు ఒక మీల్ దొరుకుతుంది ఇక్కడ. అంటే వారికి కూడా భోజనం తయారు చేసి ఇస్తారు అంగన్వాడీ వర్కర్సే. అంగన్వాడీలో రోజు రైస్ చేస్తారు, దాల్ చేస్తారు, ఎగ్, బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ కూడా అక్కడే వండి వారికి అందజేస్తారు. పౌష్టికారం అందించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అంగన్వాడీ సెంటర్స్ నుంచి పౌష్టికారం అందేలా చూడటం చేస్తున్నది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. పిల్లలు స్నాక్స్ వాళ్ళకి ఒకరోజు భోజనం అంటే 1.5 డే మొత్తం సెంటర్లో ఉండి వాళ్ళు ఆటలు పాటలు నేర్చుకోవడంతో పాటుగా ఈ భోజనం కూడా తీసుకుంటున్నారు. అయితే 10 నుంచి 12 వరకు వాళ్ళకి రకరకాల కలరింగ్ చేయటము, లేకపోతే ఏదైనా బొమ్మ కత్తిరించి పేస్ట్ చేయడము, బేసిక్ అక్షరాలు కూడా వాళ్ళు నేర్పిస్తారు. సో ఇది అంగన్వాడీ సెంటర్స్ యొక్క పనితనము. అయితే కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, పాల్మాకులు అంటే మనకు సిటీ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లోకి వస్తుంది, అక్కడ పిల్లలు అంటే ఆడుకునే ప్రదేశంలో, అంటే అంగన్వాడీ సెంటర్ అంటే ఒక రూమ్ ఉంటుంది, దాని ముందర ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేసు మొత్తం పాములు ఎలుకలు తిరుగుతుందని, ఆయా కాలు పెడితే తనకు మోకాలు లోతు వరకు దిగింది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ని పిల్లలు ఉంటారు కాబట్టి వీలైనంత త్వరగా మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని అడుగుతుంది బాలల హక్కుల సంఘం. పిల్లలు ఎందుకంటే పాపం వాళ్ళు ఖర్చునా చెప్పుకోలేరు, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, పిల్లలు ఆడుకునే ప్రదేశం కాబట్టి మీరు త్వరగా ఇలాంటి అంగన్వాడీస్ ఏమున్నాయో మన తెలంగాణలో చూసి ఇమీడియట్గా కొంచెం వాటి పునర్నిర్మాణం చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.